ఈ సంవత్సరం పత్తి సాగు రైతుల్ని నట్టేట ముంచింది. విత్తనం వేసిన సమయంలో వర్షాభావం, అనంతరం కుండపోత వర్షాలు నష్టపరిచాయి. గోరు చుట్టుపై రోకటి పోటులా ఈ ఏడాది కూడా గులాబీ పురుగు పెచ్చరిల్లింది. కాస్తో కోస్తో పండిన పత్తిని మార్కెట్కి తెస్తే కొనేవారు లేక అయినకాడికి అమ్ముకుని కర్నూలు జిల్లా రైతులు నష్టపోయారు. తీరా సీజన్ ముగిసేవేళ పంటంతా పత్తి వ్యాపారులకే చేరాక ధర భారీగా పెరగడంతో రైతులు లబోది బోమంటున్నారు. గతేడాది మిర్చి మిగిల్చిన నష్టాలతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పత్తి పంటకు మొగ్గు చూపారు. ఫలితంగా పత్తి సాగు విస్తీర్ణం సైతం పెరిగింది. అయితే భారీ వర్షాలు, గులాబీ పురుగు ప్రభావంతో పత్తి దిగుబడి దారుణంగా పతనమైంది. గుడ్డి పత్తి రావడం, తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో వ్యాపారులు ధరలు తెగ్గోశారు. చివరి వరకు సీసీఐ రంగంలోకి దిగకపోవడంతో అధిక శాతం మంది రైతులు అప్పులు తీర్చుకోవడం కోసం మద్దతు దొరకన్నా చాలా తక్కువగా 2-3 వేలకు పత్తిని తెగనమ్ముకున్నారు. అయితే ఇప్పుడు పత్తి రేటు మార్కెట్లో ఏకంగా 5,400 పలుకుతోంది. ఇప్పుడు అమ్ముకుందామంటే పత్తి లేక తీవ్రంగా నష్టపోయామని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు రేట్ అయితే 5,400 ఉంది. ఇంకా 6,000 చేస్తే కూడా రైతుకి కొద్దిగా గిట్టుబాటు రేట్ ఇచ్చినట్టుంటది. ఇదే రేటుని ఫస్ట్ నుంచి కూడా కంట్రోల్ లో పెట్టింటే రైతు బాగుండేది. మేము ఉన్న పత్తి అంతా ఫస్ట్ లోనే ఎక్కువ అమ్ముకున్నాము. వానకు తడిసి ఆరు పెట్టుకోలేక నాణ్యత కోల్పోయిన పత్తి, అటువంటి పత్తిని 3,000, 2,000, 1,000 కూడా అమ్ముకున్న పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో రైతు చాలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటది. రైతుకి ఏమి ఎప్పుడన్నా నమ్ముకుని, స్టార్టింగ్ లో నమ్ముకుని, లాస్ట్ కా నమ్ముకుని, మధ్యలో నమ్ముకుని, ఒకటి మద్దతు ధరలాగా ఒక రైతుకి పత్తి మంచి నాణ్యత ఉంటే మినిమం 6,000 నువ్వు ఫస్ట్ అని నమ్ముకో, మధ్యలో నమ్ముకో, లాస్ట్ అని నమ్ముకో. ఆధుని వ్యవసాయ మార్కెట్ కు రోజుకు 15,000 క్వింటాళ్ల వరకు పత్తి అమ్మకానికి వస్తోంది. ధర అత్యధికంగా 5,400 రూపాయలు పలుకుతోంది. ఇప్పుడు క్వింటాల్ పత్తి ధర 5,400 పలుకుతున్నా తమకు ప్రయోజనం లేదని, సీజన్ ఆరంభంలోనే మద్దతు ధర ప్రకటించి ఉంటే నష్టాల నుంచి గట్టెక్కేవారమని రైతులు చెబుతున్నారు. నూనె రేట్లు ఎక్కువైనాయి. నూనె రేట్లు తగ్గితేనే మాము రైతులు బాగుపడేది. పురుగు సాయదు, నూనె ఎంత నూనె అనుకోట్ను పురుగు సాయదు. పత్తి రేట్ ఏమి తగ్గుకో ఉంది. 6,000, 7,000 దాకా ఉండాలి పత్తి రేట్. అట్లయితే మాకు రైతు గింటుతుంది, లేకపోతే గిట్టుబాటు అవ్వదు. మాకు 10 ఎకరాలు సాగు చేసినాను, 10,000 ఎకరాకు దిగుబడి 8 క్వింటాలు వచ్చినది. 6,000, 7,000 దాకా ఉండాలి మాకు ధర. 10 ఎకరాలు గుర్తుకు చేసాము. ఎకరన్నర మాది సొంతం, అంతా 10 ఎకరాలు అనుకో. 12 చెక్కలు అయిందే, వాళ్ళ ఏం కాలేదు. అది మరి ఇప్పుడు 2 తెచ్చామే, పంట ఏం రాలేదు. మాకు అంత నష్టమే ఉండదు. 7 ఏముండదు. ధర చూస్తే మన 4,500 పోయిండే. మరి ఇప్పుడు ఎంత పోతుందో ఇంకా తెలదు. ఇప్పుడు 30,000 నూనె కొట్టాడు, దానికి ఏముండదు. దానికి కొట్టిన ధర ఇది లేదు, కూలి లేదు, ఏమన్నా ఉండదా మరి రైతులకి? ఇప్పటికే పలువురు వ్యాపారులు రైతుల వద్ద పత్తి కొని భారీగా నిల్వ చేసుకున్నారు. వారు రైతుల ముసుగులో పత్తిని తెచ్చి విక్రయించి లాభాలు గడిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఏటా ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలు వ్యాపారులకే ప్రయోజనం కలిగిస్తున్నాయి తప్ప తమకు మేలు చేకూరడం లేదంటున్నారు. 20 క్వింటాలు అమ్మాను, 2,800. 2 దినాలు ఇక్కడే పండికేనా ఏమనుకోండి. ఏమన్నా నూనె కొడితే ఏమన్నా రైతుకు ఏమైనా మిగులుస్తారా? ఏం లేదు. 6,000, 7,000 కావాలి ఇప్పుడు రేట్ అంటే, లాస్ట్ అమౌంట్. ఇప్పుడు ఏమన్నా ఎవరింటా పత్తి ఉంటుందా? ఎవరింటా డబ్బులు ఉంటావా? ఆ డబ్బు అడిగి ఏ రూపాయలు ఎక్కడ కూలి కొండాలంటే. 4 ఎకరాలు సాగు చేసిండం సార్, అది గుర్తు వచ్చి ఎకరాకు 10,000 సార్. 10,000 మరి పెట్టుబడి మామూలు ఒక 10-20,000 పెట్టుబడి వస్తుంది సార్. ఎకరాకు 30-25,000 దాకా వస్తుంది సార్. సగం పత్తి ఒక 5-6 క్వింటాల్ వరకు అప్పుడే 2,000, 2,500 ధర అమ్మిండాం సార్. ఇప్పుడు ఉండేది ఎకరాకు 3-4 క్వింటాల్ ఉండదు సార్. సార్ ఇప్పుడు ఉన్నట్టు పత్తి రేటు గింటా అమ్మట్లేదు సార్. ఏటా సీజన్ ఆరంభంలోనే మద్దతు ధర కల్పించి తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తే తప్ప రైతులు కోలుకునే పరిస్థితి లేదని రైతు సంఘ నేతలు సూచిస్తున్నారు. ప్రధానంగా పెట్టుబడులు సమకూర్చడంతో పాటు తెగుళ్లు వాటిల్లిన సమయంలో వాటి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై సమయానికి వ్యవసాయ అధికారులు తగిన సూచనలిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదంటున్నారు.